ఇటీవల బెహ్రాన్ దేశంలో మృతి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన బొల్లె రాజయ్య కుటుంబాన్ని ఆజ్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ గోలిమోహన్ పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజయ్య మృతదేహాన్ని అక్కడే ఎంబసీతో మాట్లాడి 2 రోజుల్లో స్వగ్రామానికి తెప్పించడం జరిగిందని, వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. అక్కడ కంపెనీతో మాట్లాడి ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చే విధంగా చేస్తామన్నారు. యువకుల కోసం త్వరలో జాబ్ మేళా పెట్టనున్నామని యువకులు దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజయ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఆద్య ఫౌండేషన్ మోహన్ గోళికి సర్పంచ్ పోకల రేఖ సంతోష్, ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. మా అమ్మను అమెరికా దింపిన లండన్ దింపినలోని కోనరాపేట గ్రామంలో బొల్లి రాజయ్య గారు అకాల మరణం చెందడం జరిగింది. బెహ్రాన్లో వారు అంటే మన మధ్య లేకపోవడం చాలా మేము చింతిస్తున్నాం. అయితే ఈరోజు వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో కూడా వారికి ఎలాంటి అండదండలు కావాలన్నా కూడా మేము దగ్గరుండి చూసుకుంటాము. అంటే ఇదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గల్ఫ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వారికి అండదండగా నేను కంపల్సరీ ఉంటాను. మీకు ఎలాంటి బాధ ఉన్నా కూడా నన్ను ఎప్పుడైనా సంప్రదించవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులు కానీ వ్యవసాయ కుటుంబాలు కానీ ఏదైనా బాధ ఉన్నా ఎవరితోనే చేసుకోవాలి. అదే యువకులు కూడా ఈ ప్రాంతంలో చాలా మంది చదువుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మీ యొక్క దారి ఉంచడానికి నేను రాబోయే కాలంలో జాబ్ మేళా పెడుతున్నా. అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. ఇక్కడ వచ్చినటువంటి సర్పంచ్ గారికి కూడా మేము అదే విషయాన్ని చెప్పడం జరిగింది. నేను ఈ కుటుంబాన్ని ఎప్పుడున్నా ఏ సందర్భంలో అయినా నన్ను సంప్రదిస్తే తప్పకుండా వీరికి అండదండగా ఉంటా. వీళ్ళు ఇంకా గల్ఫ్లో కూడా రావాల్సినటువంటి ఎలాంటివి ఉన్నా కూడా ఇండియన్ గవర్నమెంట్స్ కోఆర్డినేట్ చేసి అక్కడ ఉన్నటువంటి వాటిని కూడా తెప్పించడానికి కూడా శాయశక్తులా నేను కృషి చేస్తానని చెప్తూ ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ఈ కోనరాపేట ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు కోనరాపేట మండల కేంద్రంలో డాక్టర్ గోలి మోహన్ గారు మా గ్రామంలో దాదాపు 10-15 రోజుల క్రితము గల్ఫ్లో చనిపోయినటువంటి బొల్లె రాజయ్య గారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు ఇక్కడికి వీళ్ళ గృహానికి రావడం జరిగింది. అయితే ఈ ఆద్య ఫౌండేషన్ కర్తైనటువంటి డాక్టర్ గోలిమోహన్ గారు మా యొక్క కోనరాపేట గ్రామ నివాసి అయినటువంటి బొల్లె రాజయ్య గారి మృతదేహము ఇండియాకి రావడానికి అలా ఆయన చనిపోయిన విషయం తెలుసుకొని ఇక్కడికి ఆయన డెడ్ బాడీ తెప్పేయడానికి ఆయన ఛాయశక్తుల దాదాపు వితిన్ 2 డేస్లో ఇక్కడ ఇండియాకి వచ్చే విధంగా చేసినందుకు ఈ కుటుంబం తరపున ఈ గ్రామ సర్పంచ్గా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గోలిమోహన్ గారికి. ఇంకా ఏంటంటే ఇప్పుడు వీళ్ళని పరామర్శించే నిమిత్తం ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులకు వాళ్ళ ఫ్యూచర్లో అక్కడ ఉన్నటువంటి గల్ఫ్లో లేబర్ కోర్టు ద్వారా ఆయన సహాయ లేబర్ కోర్టు ద్వారా ఆయనకు ఒకవేళ లేబర్ కార్డు ఉన్నట్లయితే ఆయన అక్కడ నుండి డబ్బులు వచ్చే విధంగా చేస్తామని చెప్పి కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బొల్లె రాజయ్య గారి కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమాలను చేస్తున్నందుకు మా గ్రామం తరపున సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.